నిత్యం సందర్శకులతో రద్దీగుండే చార్మినార్ ప్రాంతం బోసిపోయింది. ఎన్నికలు ఉండటం పర్యాటకులకు అనుమతి లేకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. పారామిలిటరీ ఫోర్స్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతం గడితో గట్టి నిఘా ఉంచారు. దీపం మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ అనేది మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఈ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలామంది అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటును వినియోగించుకుంటున్నారు. అయితే ఈసారి ఎక్కడ చూసినా కూడా పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు అని అధికారులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం చార్మినార్ పరిసర ప్రాంతంలో మనం చూసుకుంటే నిత్యం వేల మంది లక్షలాది వాహనాల రాకపోకలు, సందర్శకులు, వ్యాపారాలతో కిటకిటలాడిపోయే చార్మినార్ పరిసర ప్రాంతం అంతా ఈ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మొత్తం కూడా మూగపోయింది. ఎక్కడ చూసినా కూడా నిర్మానుష ప్రాంతం, మొత్తం షాపులన్నీ కూడా మూసివేసి కనీసం అంటే ఏదైతే పిండ్రాప్ సైలెంట్, గుండు సూది పడినా వచ్చే శబ్దం కూడా వచ్చేలాగా నిర్మానుషంగా మారింది. కేవలం ఎన్నికల వ్యవహారానికి సంబంధించే ఏదైతే 144 సెక్షన్ అనేది సిటీలో అమల్లో ఉండడం నేపథ్యంలో ఈ తరహా ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏదైతే ఈరోజు సెలవు దినం కావడం, అందులో ఆ ఓటు హక్కు కోసమనే చాలామంది ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో చార్మినార్ అంతా కూడా నిర్మానుషంగా మారిపోయిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పాత బస్సు వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే మిగతా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో డీజీపీ నిన్న చెప్పిన ఏదైతే వివరాల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో 13 నియోజకవర్గాల్లో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కానీ హైదరాబాద్ పాదబస్తీ ప్రాంతంలో దాదాపు 22 సమస్యాత్మక సున్నిత ప్రాంతాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ప్రతిసారి కూడా ఏదో ఎన్నికల వ్యవహారానికి సంబంధించి చెదురుమదురు ఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టామని చెప్పేసి అటు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా అందులో వెల్లడించడం కూడా జరిగింది. ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధానంగా అన్ని పార్టీల అభ్యర్థులు అంటే ఆల్ పార్టీస్, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీలో రంగంలోకి దిగినప్పటికీ కూడా ప్రధానంగా ఇక్కడ బీజేపీ, ఆ తర్వాత ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు బలంగా పోటీలోకి దిగారు. అటు బీజేపీ నుంచి మాధవి లత, ఎంఐఎం పార్టీ నుంచి దాదాపు ఇప్పటివరకు 5 సార్లు కూడా విజయడంకా ముగించిన అసదుద్దీన్ ఓవైసీ, వీరిద్దరూ కూడా ఈ ఏదైతే ఈ పోటీలో ఈసారి వీరిద్దరి మధ్యనే గట్టి పోటీ ఉంటుందని ఓటర్లను ఆడి చెప్తుంది. ఇక ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ ముందుగానే నెల రోజుల ముందుగానే పాతబస్సు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఈ రహదారులన్నింటినీ కూడా పోలీసులు మూసివేసి ఎక్కడికక్కడ పికెటింగ్లు ఏర్పాటు చేయడం, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి మొత్తం బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీల్లో కూడా ఎటు నగదు కానీ ఇతర వస్తువులు కానీ ఎలాంటివి జరగకుండా మొత్తం కట్టుదిట్టం కూడా చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే అధికారులు ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకో, అంతేకాకుండా ప్రతి సీసీ కెమెరాలు ప్రతి పోలింగ్ బూత్లలో పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఆ సీసీ కెమెరాల వ్యవహారానికి సంబంధించి అన్ని ఎప్పటికప్పుడు చార్మినార్ ఏసీపీ కార్యాలయంలో ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ అనేది ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ కమాండ్ కంట్రోల్ వ్యవహారంలో ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం కూడా జరిగి ఏదైనా చిన్న ఘటన జరిగినా, ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నా, ఎవరైనా బోగజ ఓట్లు వేసేందుకు వచ్చినా కూడా వెంటనే వారందరినీ కూడా గుర్తించి క్షణాల్లో అదుపులోకి తీసుకునేలా అక్కడ ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ అంతా కూడా వెంటనే అప్రమత్తం చేసే విధంగా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఎక్కడా కూడా చిన్న ఘటన అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పనిచేయకపోవడం ఇలాంటి ఘటనలకు చేసుకోకుండా ప్రశాంతంగా ఓటింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఓటు స్టూడియో.